ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ వేటావారు ఆధ్వర్యంలో మార్చి పన్నెండున అమెరికాలోని డల్లాస్ నగరంలో అంతర్జాతీయ మహిళల దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి డల్లాస్ లో రుచి ప్యాలెస్ లో జరిగిన ఈ వేడుకల్లో ఆరు వందలకు పైగా తెలుగు ఆడపడుచులు మరియు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు జ్యోతి ప్రజవలంతో ప్రారంభమైన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కరోల్టన్ డిప్యూటీ మేయర్ నాన్ సిక్లైన్ విచ్చేశారు వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళా ప్రసంగాలతో పాటు అనేక సాంస్కృతిక ప్రదర్శనలు తెలుగు ప్రవాస మహిళలను ఉత్తేజపరిచాయి వేట వ్యవస్థాపకురాలు ఝాన్సీ గారు మాట్లాడుతూ ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత స్త్రీలను గౌరవంగా చూసే చోట దేవతలు ఉంటారని ఎక్కడ స్త్రీలను చిన్న చూపు చూస్తారో అక్కడ చేసిన పనులు వ్యర్థమవుతాయని చెబుతున్నారు డిప్యూటీ సిటీ మేయర్ నాన్సీ క్లైన్ ముఖ్య అతిథి మాట్లాడుతూ సమాజాభివృద్దికి మహిళలు చేస్తున్న సేవలను అభినందించారు కార్యక్రమంలో డాక్టర్ సుమనా గంగి మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు వీటా స్థాపకురాలు ఝాన్సీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు పురస్కారాలు అందజేసిన అనంతరం ప్రసంగించారు వీటా సంస్థ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత మహిళా సాధికారతకు అభ్యున్నతికి వీటా ఆధ్వర్యంలో చేపట్టిన ప్రణాళికలను వివరించారు యాంకర్ మధు నిక్కంటి తన వాక్చాతుర్యంతో అందరితో ఆడుతూ పాడుతూ కార్యక్రమాన్ని ఎంతో రక్తి కట్టించారు వీరితో పాటుగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు మరియు టాలీవుడ్ బాలీవుడ్ డాన్సెస్ తో కూడిన ఈవెంట్ భారీ విజయాన్ని సాధించింది రుచికరమైన ఆహారాన్ని అందజేశారు ముఖ్యంగా మెహర్ చంటి గారి లైవ్ బ్యాండ్ వార్ చేసిన సంగీత విభావరి ప్రేక్షకుల మన్నన్లు పొందింది ముఖ్యంగా మహిళలు చేసిన సాంప్రదాయ వస్త్రాలతో చేసిన ఫ్యాషన్ షో ఈ కార్యక్రమానికి హైలైట్ గా చెప్పొచ్చు వీటా వ్యవస్థాపకురాలు ఝాన్సీ సమక్షంలో అధ్యక్షురాలు శైలజారెడ్డి గారు మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా సంస్థకు కృషి చేస్తే ఎంతో మంది మహిళలకు సేవ చేయగలమని తెలిపారు పిదప అతిథి ఉపన్యాసకులు సంధ్యా గవ్వ శ్రీనివాస్ కవిత ఆకుల సుమన గంగి స్వాతి నేలభట్ల నాగిని కొండేల డాక్టర్ శ్రీనివాస్ రెడ్డిలకు ఆహ్వానం మన్నించి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు డల్లాస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నవ్య స్మృతి ప్రతిమారెడ్డిలకు మరియు కోర్ టీం అనురాధ హైమా అనుమాండ్ల జయశ్రీ తేలుకుంట్ల ప్రత్యుష నర్రపరాజు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులకు వాలంటీర్స్ కు ధన్యవాదాలు తెలిపారు చివరిగా ఈ కార్యక్రమానికి సహాయం అందించిన స్పాన్సర్లకి మీడియా మిత్రులకు ఆహ్వానితులకు వీట నాయకత్వం ధన్యవాదాలు తెలియజేశారు